హలో, బయలుదేరావా? లేదు, ఇప్పుడే బయలుదేరిపోతున్నా. బాగా మబ్బు పట్టింది, వర్షం పడచ్చు. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. అంకల్, ఈరోజు మనం కలిసి తిందాం, రండి. Good luck to you, sir. Thank you. Let this be a memorable day, sir, for all of us. Sure. Respected members of the Legislative Assembly, Honorable Chairman of the Assembly is coming. The right to recall, ఓటు వేసి గెలిపించుకున్న తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే 5 సంవత్సరాల కాలపరిమితి కంటే ముందే ఆ ప్రతినిధిని తిరస్కరించే అధికారం ప్రజలకిచ్చే బిల్. ఈ బిల్ సభలో ప్రవేశపెట్టడానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నాను. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. సార్, గవర్నమెంట్ అంటే కేవలం ఒక వాక్యం మాత్రమే కాదు, ఒక ఆత్మ ఉన్న, జీవం ఉన్న, అస్తిత్వం ఉన్న ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థను ఎన్నుకునేది ప్రజలే. అందుకే తామెన్నుకున్న ప్రతినిధులు ఎంతకాలం అధికారంలో ఉండాలో తీర్మానించే అధికారం ప్రజలకే ఉండాలి. గత కొన్ని రోజులుగా ఈ బిల్ కాపీస్ని సభ్యులందరికీ సర్క్యులేట్ చేశాం. అందరూ కలిసి దీన్ని పాస్ చేసి తెలంగాణలో దీన్ని అమల్లోకి తెచ్చేందుకు సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. సార్, దీనికి ఓటింగ్ పెట్టాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ మా పార్టీ అధికారంలో ఉందని, వాళ్ల పార్టీ ప్రధాన ప్రతిపక్షం అన్న విషయాన్ని గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకులు కొంచెంసేపు మర్చిపోవాలి. అందరం కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్ని పాస్ చేద్దాం. భావితరాల మేలు కోసం దీన్ని వారసత్వంగా మనవిద్దాం. సార్, వేరే ఏ రాష్ట్రంలోనూ వేరే ఏ గవర్నమెంట్ ఇలాంటి బిల్లుని సభ ముందు పెట్టలేదు. అందుకే మేము ఏకగ్రీవంగా ఈ బిల్ని పాస్ చేయాలనుకోవట్లేదు.
సార్ దయచేసి ఓటింగ్ పెట్టండి. ఈ బిల్లుకి ఓటింగ్ నిర్వహించాలని తీర్మానించాం. Yes, Paul. Ring the bell. పద్నాలుగు మంది ఈ బిల్లుకి అనుకూలం. ఒక విపక్ష ఎమ్మెల్యే న్యూట్రల్గా ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓట్ చేసింది 125 మంది. ఈ బిల్లుని సభ తిరస్కరించింది. ప్లీజ్ వెళ్ళి కూర్చోండి, కూర్చోండి. శ్రీనివాసరావు గారు దయచేసి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. దయచేసి అందరూ మీ సీట్లో కూర్చోండి. సైలెన్స్. సార్, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిని అదే ప్రజల్ని మభ్యపెట్టి తిరస్కరింపజేయాలన్న హీనమైన తంత్రం ఈరోజు ఓడిపోయింది. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించడానికి, సొంత ప్రయోజనాలను రక్షించుకోవడానికి ఈ సభలో ఉన్న ఏకైక స్వచ్ఛమైన నాయకుడు సీఎం ప్రయత్నించారు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే సీఎం రాజీనామా చేయాలి. స్వచ్ఛమైన ముఖ్యమంత్రికి ఇది ఒక చరిత్రాత్మకమైన ఓటమి సార్. దారుణమైన బిల్లు సార్ ఇది. దీనికి గాను రాజీనామా కాకుండా ఇంకేం డిమాండ్ చేయగలం సార్? ఇంకా ఒక్క నిమిషం కూడా. ముఖ్యమంత్రికి ఆ స్థానంలో ఉండే అర్హత ఏమాత్రం లేదు. అనవసరంగా రాజీనామా నడుస్తూ సభ మర్యాదను మట్టగలుపుతున్నారు. సైలెన్స్. అమలు చేయడం అసాధ్యం అని అందరికీ తెలిసిన బిల్ సార్ ఇది. పాస్ అయితే పూర్తిగా దుర్వినియోగం అయ్యేది. సంవత్సరం ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఖజానా ఖాళీ అయి ఉండేది. సార్, మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో కూరుకుపోయేది సార్. సార్ మీరే చూశారు, సీఎం సొంత పార్టీ నుంచి కేవలం 8 మంది ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారు. ఈ సభకి, ఈ గవర్నమెంట్ కి, ఈ రాష్ట్రంలోని ప్రజలకి తీవ్రమైన అవమానం జరిగింది ఈరోజు సీఎం వల్ల. ఇంకా ఏం చేసి సమర్థించుకోగలరు? ఇప్పుడు మీకు ఆ సీట్లో కూర్చుని అర్హత ఉంది. నాకు ఆశ్చర్యం వేస్తోంది సార్, ఈ బిల్లుకి అనుకూలమైన ఓట్లు రెండంకెలకి చేరడం. ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదని నాకు ముందే తెలుసు సార్. ఇదే ఈ బిల్లుకున్న నేపథ్యం. ఇది ప్రెజెంట్ చేస్తే ఇలాగే జరుగుతుందని సమర్థించుకోవడానికి కుంటిసాకులు చెప్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈయన మొదలు పెడుతున్న కొత్త డ్రామా సార్ ఇది.